వన్ మంత్ బ్రేక్ తర్వాత తిరిగి గ్రౌండ్ లోకి అడుగు పెట్టబోతున్న మన టీమిండియా వెస్టిండీస్ తో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. అండ్ ఈ సిరీస్ లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డొమినికా వేదిక ఆడబోతున్నారు. సో ఈ సిరీస్ అయితే రెండు జట్లకు కూడా డబ్ల్యూడీసీ 2023 సైకిల్ లో ఫస్ట్ సిరీస్. దీంతో రెండు టీమ్స్ కూడా ఈ సిరీస్ లో గెలిచి ఈ సైకిల్ ను ఘనంగా స్టార్ట్ చేయాలని చూస్తారు. బట్ ప్రాక్టికల్ గా చూసుకుంటే సిరీస్ లో ఎక్కువగా గెలిచే ఛాన్సెస్ మన టీమిండియాకే ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ వెస్టిండీస్ తో కంపేర్ చేసుకుంటే మన టీం అన్ని డిపార్ట్మెంట్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మోస్ట్లీ టెస్ట్ సిరీస్ లోకి మన టీమిండియానే ఫేవరెట్స్ గా బరిలోకి దిగబోతున్నారు. ఇక మ్యాచ్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. అంటే నార్మల్ గా మనం టెస్ట్ క్రికెట్ అంటే ఎక్కువగా డే టైమ్ లో చూస్తాం, బట్ ఈ సిరీస్ వెస్టిండీస్ లో జరగబోతుంది కాబట్టి టైమింగ్స్ లో చాలా డిఫరెన్స్ ఉంది. సో డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదిక జరగబోయే టెస్ట్ మ్యాచ్ రాత్రి 7:30 స్టార్ట్ అవుతుంది. అంటే జూలై 12వ తేదీన రాత్రి 7:30 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక మ్యాచ్ తో పాటు మనం ఈ ఓల్డ్ వెస్టిండీస్ సిరీస్ ను ఏటీవీ ఛానల్లో లైవ్ లో చూడవచ్చు. సో వెస్టిండీస్ టూర్ కు అఫీషియల్ టీవీ బ్రాడ్కాస్టర్ అయితే ఎవరూ లేరు. అంటే సోనీ నెట్వర్క్ లో గానీ స్టార్ నెట్వర్క్ లో గానీ టీవీలో ఈ మ్యాచ్ లైవ్ లో రావు. ఓన్లీ డీడీ స్పోర్ట్స్ ఛానల్లో మాత్రమే టీవీలో మీరు లైవ్ లో చూడవచ్చు. అదే మొబైల్లో చూడాలనుకుంటే జియో సినిమా యాప్ తో పాటు ఫ్యాన్ కోడ్ యాప్ లో లైవ్ లో వస్తుంది. ఇక మ్యాచ్ జరగబోయే విండ్సర్ పార్క్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు న్యూట్రల్ వికెట్, అంటే బోత్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ కు ఈక్వల్ సపోర్ట్ ఉంటుంది. సో మోస్ట్లీ డే 1 లో పిచ్ ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ బౌలర్స్ కు కొంచెం అనుకూలిస్తుంది. బట్ డే 2 మరియు డే 3 లో మాత్రం బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారచ్చు. ఇక చివరి 2 డేస్ లో మన ఇండియన్ పిచ్చెస్ లానే యాజ్ యూజువల్ గా స్పిన్ బౌలింగ్ ఎక్కువగా అనుకూలిస్తుంది. సో మొదటి 3 రోజులు తప్పిస్తే తర్వాత 2 రోజుల్లో ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేయడం కొంతవరకు కష్టమైన పనే. ఇక గ్రౌండ్ అయితే మరీ అంత హై స్కోరింగ్ వెన్యూ కాదు. ఇక్కడ ఇప్పటివరకు నమోదైన హైయెస్ట్ టోటల్ చూసుకుంటే కేవలం 381 పరుగులు మాత్రమే ఉంది. అలాగే గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకున్నా కేవలం 246 రన్స్ గానే ఉంది. బట్ ఎనివే టీమ్స్ పరంగా చూసుకుంటే మన టీమిండియా కొంతవరకు స్ట్రాంగ్ గా కనిపిస్తుంది కాబట్టి మనమైతే మన వాళ్ళ నుండి భారీ స్కోర్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే కొంతవరకు వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐ మీన్ వెదర్ ఫోర్కాస్ట్ లో 70% రెయిన్ ప్రిడిక్షన్ ఉంది. మెయిన్లీ మ్యాచ్ మొత్తం జరిగే డే టైమ్ లో ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ రెయిన్ ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ మనకైతే లైవ్ ఇక్కడ నైట్ లోనే వస్తుంది, బట్ వాళ్ళకి మ్యాచ్ మాత్రం పగలే జరుగుతుంది. సో ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కు డే 1 అండ్ డే 2 లో కొంతవరకు రెయిన్ థ్రెట్ అయితే కనబడుతుంది. బట్ వర్షం అయితే మరీ డే మొత్తాన్ని స్పాయిల్ చేసేంత రేంజ్ లో రాకపోవచ్చు. అంటే వర్షం వల్ల మోస్ట్ లైక్లీ స్మాల్ స్మాల్ బ్రేక్స్ రావచ్చు అంతే. ఇక టీమ్స్ విషయానికి వస్తే హోమ్ టీమ్ వెస్టిండీస్ అయితే అంత బలంగా లేదు. మెయిన్లీ వాళ్ళు రీసెంట్ గా ఆడిన వరల్డ్ కప్ క్వాలిఫైర్స్ లో ఒక ఘోర పరాభవాన్ని చవి చూశారు. అండ్ ఆ పరాభవం తర్వాత అయితే ఇప్పుడు వెస్టిండీస్ టీమ్ లో చాలా వరకు మార్పులు జరిగాయి. ఇన్ఫాక్ట్ ఈ టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ బోర్డ్ ఆల్మోస్ట్ 3-5 న్యూ ప్లేయర్స్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. బట్ ఎనివే వెస్టిండీస్ టీం ఎంత వీక్ గా ఉన్నప్పటికీ ఈ సిరీస్ మాత్రం వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ లో జరగబోతుంది. అంటే వాళ్ళకి డెఫినెట్లీ హోమ్ అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అఫ్ కోర్స్ వాళ్ళకైతే మన టీమిండియా మీద అంత మంచి రికార్డు లేదు. గత 21 ఇయర్స్ లో ఒక్కసారి కూడా మన టీమిండియా మీద టెస్ట్ సిరీస్ అయితే గెలవలేదు. బట్ వాళ్ళు స్వదేశంలో ప్రీవియస్ ఆడిన 3 టెస్ట్ సిరీస్ లో ఒకటి కూడా ఓడిపోలేదు. 2021 లో పాకిస్తాన్ మీద 1-1 తో డ్రా చేసుకున్నారు. అలాగే తర్వాత ఇంగ్లాండ్ మీద 3 మ్యాచ్ల సిరీస్ ను 1-0 డిఫరెన్స్ తో గెలుచుకున్నారు. ఇక చివరిగా జింబాబ్వే మీద కూడా తమ సొంత గడ్డ మీద 1-0 డిఫరెన్స్ తో సిరీస్ ను గెలుచుకున్నారు. సో వెస్టిండీస్ టీం టెస్ట్ ఫార్మేట్ లో బయట దేశాల్లో బాగా పెర్ఫామ్ చేయకపోయినా వెస్టిండీస్ లో మాత్రం కొంతవరకు బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉన్న టీంను మన టీమిండియాతో కంపేర్ చేస్తే అంత స్ట్రాంగ్ అయితే లేదు. సో వెస్టిండీస్ సిరీస్ గెలవాలంటే ఏదో ఒక మెరాకిల్ చేయాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 21 చరిత్రను తిరగరాయాలి. బట్ ప్రజెంట్ వాళ్ళున్న ఫామ్ ప్రకారం చూసుకుంటే జరగడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మెయిన్ ఆ టీంలో చాలా మంది కొత్త ప్లేయర్స్ ఉన్నారు. మనకు తెలిసిన ప్లేయర్స్ చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళ క్యాప్టెన్ క్రైక్ బ్రాత్వేట్, జేసన్ హోల్డర్, అల్జరీ జోసెఫ్ మరియు కేమర్ రోచ్, వీళ్ళ పేర్లే మనం ఎక్కువగా విని ఉన్నాం. అఫ్ కోర్స్ వీళ్ళతో పాటు తగ్నేరియన్ చంద్రపాల్ మరియు బ్లాక్వుడ్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వెస్టిండీస్ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అయితే ఎక్కువగా కనిపించట్లేదు. వాళ్ళు మోస్ట్లీ సిరీస్లో బౌలింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ లైనప్లోనే కాస్త కూస్త చెప్పుకోదగ్గ బౌలర్స్ ఉన్నారు. ఐ మీన్ జేసన్ హోల్డర్, అల్జరీ జోసెఫ్ మరియు కేమర్ రోచ్, వీళ్ళ ముగ్గురికి కూడా ఎంతో కొంత అనుభవం ఉంది. కానీ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం అంత సౌండెడ్ ప్లేయర్స్ ఎవరు కనిపించట్లేదు. సో వెస్టిండీస్ టీం అయితే బ్యాటింగ్లు ఎక్కువగా తమ యంగ్ ప్లేయర్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఎనివే ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కోసం వెస్టిండీస్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లో చూసుకుంటే ఓపెనర్స్ గా క్రైక్ బ్రాత్వేట్ మరియు తగ్నేరియన్ చంద్రపాల్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత 3 రైమన్ రైఫర్, 4 జెర్మైన్ బ్లాక్వుడ్, 5 క్రిక్ మెకెంజీ, 6 జాస్వా డాసల్వా, 7 రకీమ్ కార్నవెల్, 8 జేసన్ హోల్డర్, 9 అల్జరీ జోసెఫ్, 10 జోమిల్ వరికన్ మరియు 11 కేమర్ రోచ్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెస్టిండీస్ వాళ్ళు అయితే చివరిగా సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ఆడినప్పుడు 4 పేస్ బౌలర్స్ తో వెళ్లారు. బట్ ఈ పిచ్ కొంతవరకు స్పిన్ బౌలింగ్ కనుకూలిస్తుంది కాబట్టి వాళ్ళు గేబ్రియల్ ను పక్కన పెట్టి వరికన్ తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ అతని తోడు రకీమ్ కార్నవెల్ సెకండ్ స్పిన్ బౌలర్ గా ఉంటాడు. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఈ సిరీస్ మన బ్యాట్స్మెన్ కు ఒక వరం అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఫామ్ లో లేని విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్స్ కు ఈ సిరీస్ ఒక వరం.
సో డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత సీనియర్ ప్లేయర్స్ పై అయితే చాలా ఒత్తిడి పెరిగింది. మెయిన్లీ విరాట్ కోహ్లీ టెస్ట్ యావరేజ్ని అందరూ ఎత్తి చూపిస్తున్నారు. ఐ మీన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చూసుకుంటే అతను కూడా పుజారాకు ఉన్నట్టే 29 యావరేజ్ ఉంది. దీంతో పుజారాను పక్కన పెట్టినట్టే కోహ్లీని ఎందుకు పక్కన పెట్టలేదని చెప్పి చాలామంది క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. సో ఆస్ట్రేలియాపై ఫోర్త్ టెస్ట్ మ్యాచ్లో 186 పక్కన పెడితే విరాట్ కోహ్లీ అయితే అంత చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయలేదు. దీనివల్ల లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చూసుకుంటే అతని బ్యాటింగ్ యావరేజ్ కూడా 50 బిలోకి వచ్చేసింది. సో విరాట్ కోహ్లీ తనపై వస్తున్న విమర్శలన్నింటికి సమాధానం చెప్పడానికి ఈ సిరీస్ ఒక వరం లాంటిది. మెయిన్లీ అతనికి వెస్టిండీస్ గడ్డ మీద చాలా మంచి రికార్డు ఉంది. సో కోహ్లీ కనుక ఈ సిరీస్ను బాగా యూజ్ చేసుకుని ఎక్కువ రన్స్ కొట్టగలిగితే అతను టెస్ట్ ఫార్మాట్లో కూడా తన ప్రైమ్ పొజిషన్ను రీగైన్ చేసుకోగలడు. ఇక క్యాప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితి కూడా కొంతవరకు అటు ఇటుగానే ఉంది. అతను కూడా వరల్డ్ కప్కు ముందు తన ప్రైమ్ ఫామ్ను అందుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. సో బ్యాటింగ్ పరంగా ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ తమ ప్రైమ్ ఫామ్ను అందుకోవడానికి ఈ సిరీస్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఇక మన టీమ్ కాంబినేషన్ విషయానికి వస్తే చాలా వరకు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఉన్నట్టే ఉంటుంది. అంటే 2-3 మార్పులు మినహాయిస్తే చాలా వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఏ ప్లేయింగ్ లెవెన్ ఆడారో సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్ ఆడతారు. సో మన టీంలో జరిగే మేజర్ చేంజెస్, పుజారా లేడు కాబట్టి అతని ప్లేస్లో యశస్వి జైస్వాల్ టీంలోకి వస్తాడు. అలాగే లోయర్ మిడిల్ ఆర్డర్లో ఉమేష్ యాదవ్ ప్లేస్లో అశ్విన్ టీంలోకి వస్తాడు. ఇక షమీకి ఇటు తిరిగి రెస్ట్ ఇచ్చారు కాబట్టి అతని ప్లేస్లో జయదేవ్ నత్కట్ లేదా ముఖేష్ కుమార్ టీంలోకి రావచ్చు. సో మోస్ట్లీ మన టీమిండియాలో ఈ 3 మార్పులు మాత్రమే జరిగే ఛాన్స్ ఉంది. అయితే టాప్ ఆర్డర్ విషయానికి వస్తే మాత్రం నేను గిల్ నెంబర్ 3లో ఆడిస్తారనుకుంటున్నా. ఎందుకంటే ఓపెనర్గా గిల్ టెస్ట్ ఫార్మాట్లో పెద్దగా సక్సెస్ చూడలేదు. అఫ్కోర్స్ బంగ్లాదేశ్ మీద సెంచరీ కొట్టాడు, బట్ ఓపెనర్గా టెస్ట్ ఫార్మాట్లో అతని యావరేజ్ అరౌండ్ 35 మాత్రమే ఉంది. సో న్యాచురల్గానే గిల్ ఒక వన్ డౌన్ బ్యాట్స్మెన్, బట్ అతను ఓపెనర్గా మార్చేశారు. అండ్ లిమిటెడ్ ఓవర్స్లో ఓపెనర్గా క్లిక్ అయిన బ్యాట్స్మెన్ టెస్ట్ ఫార్మాట్లో కూడా ఓపెనర్గా క్లిక్ అవుతాడనే రూల్ ఎక్కడా లేదు. ఇన్ఫ్యాక్ట్ మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డేలో ఓపెనర్గా ఆడితే టెస్ట్ క్రికెట్లో మాత్రం నెంబర్ 4లో బ్యాటింగ్ చేసేవాడు. సో గిల్కు ఓపెనర్గా అలానే పెద్దగా సక్సెస్ రావట్లేదు కాబట్టి అతను వన్ డౌన్లోకి మూవ్ చేయాలి. అండ్ ఇలా చేయడానికి మరో స్ట్రాంగ్ రీజన్, యశస్వి జైస్వాల్ ఒక ప్యూర్ ఓపెనర్, పైగా అతను ఓపెనర్గా ఆడితే మనకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా వస్తుంది. దీంతో మన వాళ్ళు ఖచ్చితంగా మ్యాచ్ కోసం ఒక కొత్త ఓపెనింగ్ పేరును ట్రై చేయవచ్చు. ఇక వికెట్ కీపర్ విషయానికి వస్తే కేఎస్ భరత్ను కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇషాన్ కిషాన్ని తీసుకుంటారా అనేది ఒక పెద్ద డిబేట్. అండ్ వీళ్ళిద్దరు ఎవరిని ఆడిస్తారనేది చెప్పడం కూడా కొంతవరకు కష్టమైన విషయమే. ఎందుకంటే కేఎస్ భరత్ బ్యాట్స్మెన్గా ఫెయిల్ అయినప్పటికీ వికెట్ కీపర్గా మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. మెయిన్లీ డిఆర్ఎస్ విషయంలో క్యాప్టెన్కు చాలాసార్లు మంచి నిర్ణయాలు చెప్పాడు. సో ప్రజెంట్ మూమెంట్లో మనకు బిహైండ్ ద వికెట్ అయితే కేఎస్ భరత్ బెస్ట్ ఆప్షన్, బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వికెట్ అంటే బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం కేఎస్ భరత్ అంత మంచిగా పెర్ఫామ్ చేయలేదు. దీనివల్ల ఇషాన్ కిషాన్ డిబ్యూ చేయించే అవకాశాలు కొంతవరకు కనిపిస్తున్నాయి. బట్ టు బి ఫ్రాంక్, కేఎస్ భరత్ ఇప్పటివరకు ఆడిన 5 టెస్ట్ మ్యాచ్లు కూడా ఆస్ట్రేలియాతోనే ఆడాడు. అంటే అతను తన కెరియర్ మొత్తం ఇప్పటివరకు చాలా స్ట్రాంగ్ టీమ్తో ఆడాడు, మోస్ట్ ఇంపార్టెంట్లీ డిఫికల్ట్ బ్యాటింగ్ కండిషన్స్లో ఆడాడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే వెస్టిండీస్ టీం కొంతవరకు ఈజీ టీం కాబట్టి అతనికి మరో ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఒకవేళ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఇషాన్ కిషాన్ చేత డెబ్యూ చేయించే అవకాశాలు ఉంటాయి. ఇక మన వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే అశ్విన్ అండ్ జడేజా మరోసారి జత కట్టబోతున్నారు. అండ్ వీళ్ళకి తోడు 3 పేస్ బౌలర్స్గా మోస్ట్ లైక్లీ మొహమ్మద్ సిరాజ్, జయదేవ్ నాథ్కట్ మరియు షార్దుల్ ఠాకూర్ వీళ్ళ 3 ఉండవచ్చు. సో ఓవరాల్గా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్గా మన టీమిండియా యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లోన్ చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత 3లో శుభ్మన్ గిల్, 4లో విరాట్ కోహ్లీ, 5లో జింకే రహానే, 6లో ఇషాన్ కిషాన్ ఆర్ కేఎస్ భరత్, 7లో రవీంద్ర జడేజా, 8లో రవిచంద్రన్ అశ్విన్, 9లో షార్దుల్ ఠాకూర్, 10లో జయదేవ్ నాథ్కట్ మరియు 11లో మొహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. సో మన వాళ్ళ దగ్గర ఉన్న టీం ప్రకారం చూసుకుంటే మోస్ట్ లైక్లీ మన వాళ్ళకి సిరీస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేనైతే 2-0తో వైట్ వాష్ చేస్తారనుకుంటున్నా. చూడాలి మరి అండర్ డాగ్గా బరిలోకి దిగుతున్న వెస్టిండీస్ టీం మన టీమిండియాకి ఏమైనా షాక్ ఇస్తుందా, లేకపోతే మన వాళ్ళు వెస్టిండీస్ మీద ఉన్న అపరాహాన్ని అలానే కంటిన్యూ చేస్తారనేది.